వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ తెలంగాణలో పొలిటికల్ హీట్ అంతకంతకు పెరుగుతుందని చెప్పాలి ఏ పార్టీలో ఎవరు ఉంటున్నారు ఎప్పుడు జంప్ అవుతారు ఏ పార్టీ కండువ కప్పుకోబోతున్నారు ప్రస్తుతం చెప్పడము అంటే చాలా అని అనాలి ఎందుకు ఇప్పుడు ఇదంతా చెప్తున్నాను అనుకుంటున్నారా అటు బిఎస్పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ తన పార్టీ పదవికి రాజీనామా చేయడం జరిగింది అయితే లోక్సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ తో పా అటు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో కలిసి నడవబోతున్నాము రెండు స్థానాల్లో పోటీ చేయబోతున్నాము అంటూ ప్రకటించిన కొన్ని రోజులకే ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం ట్విట్టర్ వేదికగా ఆయన స్వయంగా ప్రకటించడము ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఎందుకు ఇంత సడన్ డెసిషన్ తీసుకున్నాడు బిఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆయన ఎందుకు రాజీనామా చేస్తున్నాడన్న విషయానికి సంబంధించి ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు పొత్తులో భాగంగా అంటే పొత్తు ప్రకటించినప్పటి నుంచి పొత్తును భగ్నం చేయడానికి వెనకాల చాలా కుట్రలు పనుతుంది అంటూ బీజేపీని ఇక్కడ మెన్షన్ చేస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ గారు తన నిర్ణయాన్ని చెప్పడం జరిగింది అంటే కవిత అరెస్ట్ను ఇక్కడ ప్రతి ఒక్కరు ట్యాగ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ పొత్తు అటు బీఎస్పీ ఈ పార్టీకి ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుందేమో లేకపోతే అధినేత్రి మాయావతి దగ్గర నుంచి ఏదన్నా ఒత్తిడి వచ్చిందో తెలియదు బట్ ఒక వ్యక్తి దగ్గర మనం మాటిచ్చి వాళ్ళ వెంట నడుస్తాము అన్న తర్వాత ఆ అటకు కట్టుబడి ఉండాలి వెనకాల ఎవరో ఏదో ఒత్తిడి చేస్తున్నారు అని చెప్పి మన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే బాగోదు ఖచ్చితంగా నమ్మిన సిద్ధాంతాన్ని నమ్ముకుని నడుస్తాను బహుజన వాదాన్ని ఎప్పుడు నా గుండెల్లోనే నింపుకుంటాను ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అనుకున్న సిద్ధాంతం కోసం కలిసి పనిచేస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఆయన నాగర్ కర్నూల్ లోక్సభ అభ్యర్థిగా నిలబడబోతున్నారు మరి ఈ నిర్ణయము ఇంకెలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది మరి అధినేత్రి మాయావతి ఈ అంశానికి సంబంధించి ఆయన స్పందిస్తారనేది తెరవిద చూడాల్సిందే